बालापूर् विनायक मंडपानिकी प्रत्येकता उंदे श्रीशैल मल्लन्न आलय नमूनागल मंडपंलो गणनाथुडु मरिंत आध्यात्मिक शोभनु संतरिंचुकुन्नाडु बालापूर् मंडप विशेषालपै मा प्रतिनिधि शर्म मरिन्नि विवरालु अंदिस्तारु बालापूर् गणेशुनि विनायक मंडपं एंत अद्भुतंगा एर्पाटु चेशारो श्रीशैलम मल्लन्न देवालयं आकारंलो पूर्तिगा आलयान्नि एर्पाटु चेसिनटुवंटि दृश्यालु मनकु चाला स्पष्टंगा కనిపిస్తున్నాయి బంగారు వర్ణంతో కూడినటువంటి ఆలయ నమూనా చూడ ముచ్చటగా కనిపిస్తుంది బయట చూస్తే రెండు ప్రధాన ద్వారంకు రెండు వైపులా కూడా ఒక విగ్రహాలను ఏర్పాటు చేశారు అలాగే పూల మొక్కలు కూడా ఏర్పాటు చేశారు ఇక ద్వారం లోపలికి వెళ్దాం ద్వారం లోపట కూడా రెండు విగ్రహాలు కనిపిస్తున్నాయి ఇరువైపులా సరస్వతి లక్ష్మీదేవి విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే లోపట కనకదుర్గ దేవాలయం మరోవైపు శివాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నటువంటి ఆలయ నమూనా చూస్తే చాలా మంది రోజు 10,000 నుంచి 15,000 మంది రోజు ఉదయం సాయంత్రం వరకు దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇక లోపలికి రెండో ద్వారం లోపలికి వెళ్తే గనక ఇది గర్భాలయం ఇక్కడ 20 అడుగుల ఎత్తున్నటువంటి వినాయకుణ్ణి ఏర్పాటు చేశారు బాలాపూర్ గణేశుడు చాలా ప్రాశస్త్యం చాలా ఫేమస్ అయినటువంటి ఈ దేవాలయం 20 అడుగుల ఎత్తు కలిగినటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం చూస్తున్నాం రోజు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా భారీ స్థాయిలో పూజలు అందుకునేటువంటి వినాయకుడికి నిత్యం రెండు పూటల కూడా పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడ ఉత్సవ నిర్వాహకుడు నిర్వాహక సంఘం అధ్యక్షుడు కూడా ఉన్నారు ఎలా జరుగుతుంది పూజలు ఎలా చేస్తూ ఉంటారు రోజు చాలా ప్రాశస్త్యం పొందినటువంటి ఆలయం కదా ఎలా జరుగుతుంది ప్రతిరోజు పొద్దున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం రాత్రి 11 వరకు పూజలు రోజు పూజలు నిర్వహించడం జరుగుతుంది భక్తులు కూడా భారీ సంఖ్యలో రావడం జరుగుతుందండి మొదటి రోజు చివరి రోజు వరకు కూడా రోజు ఎన్నిసార్లు పూజలు జరుగుతూ ఉంటాయి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 o'clock రెగ్యులర్ గా పూజ జరుగుతూనే ఉంటుంది పంతులు అందరూ అవైలబుల్ ఉంటారు కాబట్టి భక్తులు వచ్చి పూజ చేసుకొని రాత్రి 11 o'clock వరకు కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది ఎంతమంది రోజు వస్తూ ఉంటారు ఇక్కడ రోజు 5,000 నుంచి 10,000 వరకు కూడా పబ్లిక్ రావడం జరుగుతుంది ఇక గత 4 డేస్ నుంచి ఆల్ డేస్ విపరీతంగా కూడా భక్తులు ఇక పోటెత్తినారు మీకేమనిపిస్తుంది బాలాపూర్ గణేశుడు లడ్డు వేలంతో బాగా ప్రాశస్త్యం పొందాడు మొదట కొంత వందల మంది మాత్రమే వచ్చేవాళ్ళు ఇప్పుడు వేల సంఖ్యలో వెళ్ళిపోయింది కదా ఇది మేము దీన్ని ఎందుకంటే బాలాపూర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వినాయక చవితి లడ్డు ఈ యొక్క లడ్డు మాకు దీని బంగారు లడ్డు కూడా పిలవడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క లడ్డు వల్ల మాకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది ఒక ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చిపెట్టింది బాలాపూర్ ఎందుకో మేము ఇక్కడ బాలాపూర్ మేము ఇక్కడ ఈ యొక్క గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం ఈ లడ్డు 20 అడుగుల ఎత్తున్నటువంటి వినాయకుడు ఎంత అద్భుతంగా చూడ ముచ్చటగా ఉన్నాడు చివరి రోజు ఇక రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి పూజలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇంకా కొంతమందితో మాట్లాడదాం ఏమనిపిస్తుంటుంది మీకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంతటి వినాయకుడు అసలు భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలు అంటే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాదు ఆ తర్వాత వెంటనే గుర్తొచ్చేది బాలాపూర్ వినాయకుడు ఆ బాలాపూర్ వినాయకుడు చేతిలోని లడ్డు వేలంను చూడాలి ఆ లడ్డు వేలంలో పాల్గొనాలి అని భక్తులు తండోపతండాలుగా 15వ తారీఖు నాడు చాలా భక్తులు ఇక్కడ విశేషంగా రావడం జరుగుతుంది ఆ లడ్డును కోసం ఎంతోమంది భక్తులు కూడా పోటీ పడి ఆ లడ్డును దక్కించుకుంటే మాకు అష్టైశ్వర్యాలు వస్తాయి మాకు సుఖశాంతులు ఉంటాయి అని చెప్పి భక్తులకు అపారమైన నమ్మకం అందుకని ఈ లడ్డుకు మంచి ఇటువంటి లడ్డుకు బంగారమైన లడ్డు అందరూ చూడాలి అందులో పాల్గొనాలి అనేది బాగా విశేష స్పందన వస్తుంది మీరు బాలాపూర్ వాసి రోజు ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటా మాకు ప్రత్యేకంగా వినాయకుడి గురించి చెప్పాలంటే మేమైతే అందరూ ఇంచుమించు ఒక 100 మంది పిల్లల వరకు ఉన్నారు వాళ్ళంతా మత్తు అయినా మందు అయినా మాంసాహారమైన అన్ని వేడి ఈ 9 రోజులు ప్రత్యేక పూజలు చేశారు ఆ ప్రభావం వల్లనే ఆ భగవంతుడు మనలను ఈ విధంగా చూస్తుండని అనుకుంటున్నాం మేము ఖైరతాబాద్ గణేశుడి తర్వాత మా బాలాపూర్ గణేశుడిదే పెద్దగా పేరు రావడం ఆ భగవంతుడి కృప మా మీద ఉన్నదని మేము అనుకుంటున్నాము ఈ లడ్డు కూడా పెద్దగా మేము డబ్బులు కాశించి చేసేది కాదు ఇది ఆ భగవంతుడు అలా చేయిస్తుండు మా పిల్లలు కూడా అందరు సహకారం చేయడం వల్ల ఈ విధంగా ప్రఖ్యాతులు గాంచిందని నేను అనుకుంటున్నాము మళ్ళీ ఈ ఊరు ప్రజలను మొత్తం యావత్ దేశాన్ని కూడా ఆ భగవంతుడు ఈ విధంగానే కరుణించాలని మేము ఆశిస్తున్నాం ఇది పూజలకు సంబంధించింది
బాలాపూర్ వినాయకుడు అంటే మొదట గుర్తుకొచ్చేది లడ్డు వేలం నగరంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడి గణనాథుని చేతిలోని లడ్డుకు విశేషమైన గిరాకీ ఉంది మహిమాన్వితమైన లడ్డుగా పేరుంది దీంతో ఎంత ధరకైనా వెనకాడకుండా భక్తజనులు వేలం పాటకి పోటి పడుతూ ఉంటారు గత ఏడాది లడ్డు వేలం ఎంత పలికింది ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం వేలంతోనే బాలాపూర్ గణేశుడు బాగా ప్రాశస్త్యం పొందాడు 1994 లో మొదలై అంచెలంచెలుగా లడ్డు వేలం ధర పెరుగుతూ వస్తుంది మనం ఒకసారి ఈ పట్టికను పరిశీలించినట్లయితే 1994 లో కొలన్ మోహన్ రెడ్డి 450 రూపాయలకు వేలంలో లడ్డు పాడుకొన్నాడు అప్పటి నుంచి మొదలైనటువంటి వేలం అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది 1998 లో 51,000 రూపాయలు లడ్డు ధర పలికింది ఆ తర్వాత 2002 లో 1,05,000 తో 100,000 దాటినటువంటి పరిస్థితి ఇక 2004 లో కూడా మళ్ళీ కొలన్ మోహన్ రెడ్డి మొదటిసారి కొనుగోలు చేసినటువంటి కొలన్ మోహన్ రెడ్డి 2,00,000 రూపాయలతో లడ్డును కొన్నాడు ఆ తర్వాత 2005 లో 2,00,000 దాటింది ఆ తర్వాత 2007 లో 4,15,000 రూపాయలు లడ్డు ధర పలికింది మళ్ళీ కొలన్ మోహన్ రెడ్డి 2008 సంవత్సరంలో 5,00,000 దాటించాడు ఇక చూస్తే ఆ తర్వాత 5-7 వరకు 2012 లో పెరిగింది 2013 లో స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి 9,26,000 రూపాయలకి లడ్డు ధరను పెంచాడు ఇక 2014 లో సింగిరెడ్డి జయహింద్ రెడ్డి 9,50,000 రూపాయలకు కొన్నాడు ఆయన కుమారుడు కూడా ఇక్కడ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం మీరు అప్పుడు లడ్డు కొన్నారు ఏమనిపిస్తోంది ఎందుకు అసలు లడ్డు కొనాలని మీకు అనిపించింది లడ్డు బాలాపూర్ లడ్డు అంటేనే ఒక ప్రత్యేకత ఉంది ఆ లడ్డు గత 5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా కానీ నాకు దొరకట్లేదు 2014లో ఖచ్చితంగా పాల్గొనాల్సిందని పాల్గొని యాక్షన్లో పాల్గొన్నాను ఆ సంవత్సరం నాకు వరించింది 2014లో లడ్డు లడ్డు కొనడం వల్ల చాలా లడ్డు కొనే వాళ్ళకే తెలుస్తుంది ఆ లడ్డు మాత్యం ఏం చేస్తారు లడ్డు కొన్నతారు లడ్డు కొన్నాక మా పంట పొలాలలో చల్లుతాము బంధుమిత్రులకు అందరికీ మా రిలేటివ్స్ అందరికీ వంచడం జరిగింది ఆ లడ్డు తీసుకుని అందరికీ బంధుమిత్రులకు అందరికీ వంచడం జరిగింది మంచి అనిపించిందా యా కొన్న వాళ్ళకి తెలుస్తుంది మంచి ఆ లడ్డు మాతేమైందో మీ పొలాలలో పంటల పొలాల్లో కూడా పంట పొలాలలో మా వ్యాపారం ఇంట్లలో చల్లడం జరిగింది బంధుమిత్రులకు అందరికీ తెలిసిన వాళ్ళందరికీ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ వంచడం జరిగింది లడ్డు ఇక 2000 వచ్చి చాలా మంది కూడా తీసుకెళ్ళి పిల్లలు కాని వాళ్ళు ఇంకా కొత్త మ్యారేజెస్ కాని వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా లడ్డు ప్రసాదం గురించి ఇక్కడి నుంచి నేను తెలియని వాళ్ళు కూడా వచ్చి ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళారు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది అప్పుడు స్థానిక ఎమ్మెల్యే వారు ప్రదేశ్ చుట్టుమక్కల విలేజ్ లీడర్సు ఇంకా పిల్లలు లేని వారు అందరూ ఆ ప్రసాదం కోసం రావడం జరిగింది ఇవ్వడం కూడా జరిగింది చాలా మంచి అనిపించింది ఆ లడ్డు కొన్నాక తెలిసింది లడ్డు వాల్యూ ఏందో తెలిసింది చాలా బాగా అనిపించింది పోయిన ఏడాది ఈయన్నే కళ్ళెం మదన్ మోహన్ రెడ్డి తీసుకున్నారు 10,32,000కు 21 కిలోల లడ్డును దక్కించుకున్నారు ఈ సంవత్సరం ఆ డబ్బును ఆయన ఉత్సవ నిర్వాహకులకు అందజేయబోతున్నారు ఎల్లుండి జరిగే వేలం పాట తర్వాత ఆ డబ్బును ఈయనకు ఈయన నిర్వాహకులకు అందిస్తారు ఏమనిపిస్తుంది లాస్ట్ ఇయర్ ఎందుకు మీరు తీసుకోవాలనిపించింది చాలా మంచి తీసుకున్నామండి అంటే 10,00,000 వరకు పోయినా ఎంతవరకు వరకు మీరు పెట్టాలనుకున్నారు ఎంతపోయినా పెడతాను తీసుకున్నామండి చూసారు కదా లడ్డూకు ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగా జరుగుతుంది తమకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఈ లడ్డును తీసుకున్నామని చెప్తున్నారు బ్యాక్ టు బులెటిన్ బాలాపూర్ వినాయకుడి చేతి లడ్డు ఎంతో మహిమాన్వితమైందే అందుకే భక్తులు ఈ లడ్డు పొందడానికి పోటీ పడుతూ ఉంటారు మరి వేలం ద్వారా ఇంత మొత్తంలో ఆదాయం సమకూరుతోంది కదా ఈ డబ్బు నిర్వాహకులు ఎలా ఖర్చు పెడుతూ ఉంటారు ఇప్పటి వరకు లడ్డు వేలం ద్వారా ఎంత మొత్తం వచ్చింది ఎంత ఖర్చు అయింది బాలాపూర్ గణనాథుడి జమా ఖర్చులేమిటో చూద్దాం బాలాపూర్ గణేశునికి ప్రతి సంవత్సరం చంద రూపంలో 15,00,000 రూపాయలకు వరకు వస్తుంది ఇక లడ్డు వేలం ద్వారా మరో 10,00,000 జమ అవుతుంది అంటే మొత్తం 25,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం వినాయకుని ప్రతిష్ఠించినప్పటి నుంచి వచ్చేటువంటి ఆదాయం మరి ఈ ఆదాయంతో పాటు ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయినా కూడా ఉత్సవ నిర్వాహకులు ఇందులో కొంత మొత్తం మిగిల్చి గ్రామంలో ఉండేటువంటి వివిధ రకాల కార్యక్రమాలను అలాగే జీర్ణోద్ధరణకు ఉన్నటువంటి ఆలయాలను పునరుద్ధరించడం వీళ్ళు ఒక బాధ్యతగా ఒక కంకణం తీసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం బోర్డులో చూస్తున్నాం హనుమాన్ దేవాలయాన్ని పురాతన హనుమాన్ దేవాలయాన్ని నిర్మించారు దానితో పాటుగా అక్కడ లక్ష్మీ గణపతి ఆలయాన్ని కూడా అదే
ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 24,55,000 రూపాయలు ఖర్చయింది. అది ఉత్సవ సమితి మాత్రమే దాన్ని ఏర్పాటు చేసింది, ఆ ఖర్చును భరించింది. ఇక బాలాపూర్ హై స్కూల్లో కూడా మరమ్మతుల నిమిత్తం 145,000 రూపాయలు దానికి వెచ్చించారు. అక్కడ కూడా ఒక చాలా అద్భుతంగా ఆ ప్రాంతాన్ని నిర్మించినటువంటి పరిస్థితి. ఇక 112,000 రూపాయలతో మరో ఆలయం వేణుగోపాలస్వామి ఆలయాన్ని కూడా పునరుద్ధరించారు. ఇక ఇదే కాదు, మహబూబ్ నగర్లో వరద బాధితుల కోసం 100,000 రూపాయలు ఉత్సవ సమితి నిర్వాహకులు, బాలాపూర్ వాసులు 400,000, మొత్తం 500,000 కలిపి వరద బాధితుల కోసం వాళ్ళు వెచ్చించారు. ఇక ఎంట్రెన్స్లో బాలాపూర్ ఊరి ఎంట్రెన్స్లో ఉండేటువంటి ఒక ఆలయాన్ని ఉత్సవ సమితి ఏర్పాటు చేసింది, దానికి 80,000 ఖర్చు పెట్టారు. ఇక శివాలయ అభివృద్ధి కోసం 136,000. ఇక మహంకాళి దేవాలయం పూర్తి నిర్మాణం కోసం 855,000 నిర్మించారు. అంటే మొత్తం ఖర్చు 38,83,000 రూపాయలు ఉత్సవ నిర్వాహకులు ఖర్చు చేశారన్నమాట. మరి దీనికి సంబంధించి ఈ ఉత్సవ సమితి నిర్వాహకుడితో కూడా మాట్లాడదాం. ఎందుకు మీకు ఇలా కార్యక్రమాలు నిర్వహించాలనిపించింది? మేము మొదటిసారిగా 94లో లడ్డు వేలం వేసినప్పుడు 400 రూపాయలే వెళ్ళింది. కానీ ఆ 400 రూపాయల నుంచి గత సంవత్సరం తీసుకుంటే 1,32,000 రూపాయలకు లడ్డు వేలం పోవడం జరిగింది. కానీ మేము అనుకోలేదు ఆ క్షణాన ఇంత ప్రసిద్ధికి వస్తుంది, లడ్డు వేలం ఈ విధంగా జరుగుతుంది అనేది. కానీ ఆ క్షణంలో అనుకున్నది ఏంటంటే, ఈ వచ్చిన డబ్బును మొదటిసారిగా ఏదైతే దేవుడి వేలం లడ్డు ద్వారా వచ్చిన డబ్బును గుళ్ళో బాలాపూర్లో ఉన్నటువంటి గుళ్ళు శిథిలావస్థలో కొన్ని ఉండే ఆ దేవాలయాలకు ఈ డబ్బును ఖర్చు పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఈ లడ్డు వేలంను ప్రారంభించడం జరిగింది. అది ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా అది 10,32,000 ఒక భక్తుడు తీసుకుండు. అయితే ఈ వచ్చిన డబ్బును మేము దేవుడి సొమ్ము దేవుడికే వినియోగించాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ మీరు చూశారు కూడా ఇవన్నీ అభివృద్ధిలోకి తీసుకొచ్చినాం. ఇంతకుముందు ఈ ఆలయాలు భక్తులు వెళ్లకుండా ఉండే విధంగా ఉండే, కానీ ఇప్పుడు ఇప్పుడు మాకు అదృష్టం ఏంటంటే వినాయకుని అనుగ్రహం వల్ల మా గ్రామానికి ఇంత పేరు రావడం, మా గ్రామంలో ఆలయాలు ఇంత అభివృద్ధిలోకి రావడము, అదే కాకుండా ముఖ్యంగా వినాయకుడికి ఇంత పేరు ఉంది కాబట్టి బాలాపూర్ను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బాలాపూర్ను మండలంగా కూడా ప్రకటించి ఈ మండలం కూడా చేయడం జరిగింది. ఇలా ఈ విధంగా జరిగింది అని అంటే మాకు వినాయకుని అనుగ్రహం వల్లనే ఈ లడ్డు ద్వారా జరిగింది అన్న ఉద్దేశమే మాకు ఇక్కడ. భవిష్యత్తులో ఇంకా సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తారా? భవిష్యత్తులో కూడా మేము ఇప్పుడు ఈ లడ్డు వేలం ద్వారా వచ్చే డబ్బును కూడా కమిటీ నిర్ణయం మేరకు అందరూ కూర్చొని మాట్లాడి బాలాపూర్ గ్రామ అభివృద్ధి కోసము బాలాపూర్లో ఇంకా స్కూల్సే కానీ రోడ్లే కానీ ఇంకా ఎటువంటి అభివృద్ధి పనులకైనా మేము బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ముందుకు వస్తుంది. ఖర్చు ఎంతవరకు ఉంటుంది? ఆదాయం 25,00,000 వరకు వస్తుంది లడ్డు వేలంతో కలిపి. ఖర్చు ఎంత ఉంటుంది? అయితే ఇక్కడ గణేష్ చందల కంటే కూడా ఖర్చు విపరీతంగా ఉంటుంది. మేము ఖర్చు కూడా ఎప్పుడు కూడా వెనుకాడం, మా వచ్చే చందల కంటే కూడా ఈ ఖర్చే ఎక్కువగా ఉంటుంది. కానీ తీరా లడ్డు పైసలే మిగులుతున్నాయి. ఆ లడ్డు పైసలతోటి వచ్చేదానితో ఈ అభివృద్ధి పనులు మేము ఇక్కడ చేసి చూపిస్తున్నాం. విన్నారు కదా, ఆదాయం ఖర్చు సమానంగానే ఉంటుంది, కానీ లడ్డు వేలంలో వచ్చేటువంటి దాని ద్వారానే ఆలయాల అభివృద్ధి, ఇతరతర కార్యక్రమాలకు ఉత్సవ నిర్వాహకులు వినియోగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతమెంతో ఘన చరిత్ర గల బాలాపూర్ లడ్డు వేలం ఈసారి ఎలా ఉండబోతోంది, ఎంత ధర పలికే అవకాశం ఉంది, ఆ వివరాలేమిటి మా ప్రతినిధి శర్మ అందిస్తారు. బాలాపూర్ గణేశుడు చివరి అంకానికి చేరుకున్నాడు. కొద్ది గంటల్లోనే నిమజ్జనానికి బయలుదేరడానికి సిద్ధమవుతున్నాడు. నిమజ్జనం జరిగే రోజున ఉదయం 5 గంటలకు పూజలు ముగిసిన తర్వాత వినాయకుడిని బయటికి తీసుకొచ్చి ఊరంతా కూడా ప్రదర్శన నిర్వహిస్తారు. వినాయకుడి ముందు అనేక భజన కార్యక్రమాలతో సుమారు 3 గంటల పాటు ఈ గ్రామం చుట్టూ అంతా కూడా వినాయకుడిని తిప్పుతారు. ముందు ఎంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా అందులో కొనసాగిస్తారు. ఇక 9 గంటల ప్రాంతంలో ఇక్కడికి మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతానికి తీసుకువస్తారు. ఇక్కడే వేలం పాట మొదలవుతుంది. వేలం పాట సుమారు 10 నిమిషాల పాటు జరుగుతుంది. ఆ రోజు వేలం పాటలో 25 మంది పాల్గొంటారు. మరి గత ఏడాది 10,32,000 వేలం పాటలో లడ్డును దక్కించుకున్నారు. మరి ఈ సంవత్సరం ఎంత మేరకు పెరుగుతుంది, మరి 11,00,000 దాటుతుందా లేదంటే అంతకంటే ఎక్కువ పెరుగుతుందా అనేటువంటి దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. కాబట్టి మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. బాలాపూర్ లడ్డు ఎవరు దక్కించుకుంటున్నారా అన్నదానిపైననే ఉత్కంఠ కొనసాగుతుంది. మరి ఎవరు ఈ లడ్డును దక్కించుకుంటారనే దానికి సంబంధించి కొద్ది గంటల్లో తేలిపోయే అవకాశం మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ రాకేష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, బాలాపూర్, హైదరాబాద్.